తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అవుతాడు. ఈ మాట బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. రేవంత్ రెడ్డి మీద చాలా విమర్శలు చేయొచ్చు, కానీ ఏక్నాథ్ షిండే ఎందుకయ్యాడు? అక్కడ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిపోయి తనకు అవకాశం లేకుండా చేశారు కాబట్టి బీజేపీతో చేతులు కలిపి ఆ ప్రభుత్వానికి కూలదోసి తను ముఖ్యమంత్రి, బీజేపీ కూడా దానికి దోహదం చేసింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి, ఎవరైనా ఏక్నాథ్ షిండేలు వస్తే ఆయనకు వ్యతిరేకంగా రావాలని ఆయన ఎందుకు ఏక్నాథ్ షిండే అవుతాడు? కానీ బీఆర్ఎస్ ఈ ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ చేసే ప్రచారాన్ని దాదాపు ఐ థింక్ కేటీఆరే ఈ మాట అన్నట్టున్నారు. ఇంతకు ముందు కూడా అంటూ వచ్చారు, లేదు బీఆర్ఎస్లోనే ఉన్నారని కాంగ్రెస్ అంది. చాలా విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా బీజేపీతో మీరు కుమ్మక్కయ్యారంటే మీరు కుమ్మక్కయ్యారని మళ్ళీ వీళ్ళిద్దరినీ బీజేపీ అంటుంటుంది. ఇది ఒక పెద్ద రాజకీయమైన పజిల్, కేవలం ఒక దీన్ని ఎవరు తీవ్రంగా తీసుకోరు. కాంగ్రెస్ బీజేపీ కలవటం అంటే నిజమే. కేరళలోను బెంగాల్లోను అనేక సందర్భాల్లో కాంగ్రెస్ కింది స్థాయిలో బీజేపీ వాళ్ళు ఓట్లు మార్చుకోవడం ఇట్లాంటివి జరిగిన మాట నిజమే. కానీ ఇప్పుడు దేశంలో ఆ పరిస్థితి ఉందా, ఇండియా కూటమి ఇవన్నీ వచ్చిన తర్వాత? ఇంకోటి ఏమో, కాంగ్రెస్ బీజేపీ ప్రమాదాన్ని తీవ్రంగా తీసుకోదు అనే విమర్శ కేరళలో పినరాయి విజయన్ కూడా చేస్తుంటారు, లేకపోతే యూపీలో అఖిలేష్ యాదవ్ కూడా చేస్తుంటారు, కాబట్టి అదే పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే లండన్లో రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కేసీఆర్ పులి మళ్ళీ బయటకు వస్తుంది చికిత్స పూర్తయిన తర్వాత అంటే పులి రాగానే కొట్టి చెట్టుకి ఎలాంటి తీస్తామని ఆయన చెప్పడం, బీఆర్ఎస్ను ఒక 100 అడుగులు లోతున బొంద పెడతామని ఇవన్నీ చెప్పినవి బీఆర్ఎస్కు చాలా వాళ్ళనేమి భరించగలిగిన మాటలు కాదు కదవి. అందుకనే కేటీఆర్ తీవ్ర స్థాయిలోనే ఉన్నారు, ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు జరపండి, మా అమ్మను బొంద పెట్టడం ఈ తర్వాత చూడవచ్చు అని అందరూ కూడా ఆయన మీద విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి కదా. ఇది ఎక్స్పెక్టెడ్. ఎన్నికలను అడిగే వేడి ఇంకా పెరుగుతుంది కానీ అంత తగ్గదు. అయితే ఈ క్రమంలో వాళ్ళు అనేది ఏంటంటే ఎప్పటికైనా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేలాగా వ్యవహరిస్తారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రిని కూలదోయడం కాదు, ఆయన ముఖ్యమంత్రి కానీ ఆయన బీజేపీతో చేతులు కలుపుతారు అని. రేవంత్ రెడ్డిది ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఇట్లాంటివన్నీ వీడివరకు ప్రచారం చేశారు కదా, తర్వాత అయినా ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి బీజేపీ మీద ఫోకస్డ్గా మాట్లాడడం చాలా తక్కువ. మొన్న ఒకరోజు ఆయన అయోధ్య భద్రాద్రివి ఒకటే ఈ పద్ధతిలో మాట్లాడారు, మిగతా వాళ్ళు కొద్దిగా మాట్లాడుతుంటారు. కానీ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ కాబట్టి దాన్నే మనం టార్గెట్ చేయాలన్నది. ఇంకోటి ఏమో, రేవంత్ రెడ్డి ఒక విషయం ఆయన ఎత్తుగడ టెక్నిక్ ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు అది చాలా ఉద్యమ పార్టీ చాలా పెద్దది ఇవన్నీ ఉన్న మిత్తును దీన్ని ఛేదించాలి, వీలైనంత ఎక్కువగా వాళ్ళను వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం ద్వారా వాళ్ళు ఏం పెద్ద సమస్య కాదు తేలిగ్గా తీసివదలు పడేయచ్చు అని ఒక ఇంప్రెషన్ కలిగించాలి అనేది ఆయన ఒక టెక్నిక్గా పెట్టుకున్నారు. అవసరాన్ని అనేక సందర్భాల్లో తీవ్రంగా ఆయన మాట్లాడుతుంటారు, విదేశాల్లో కూడా అదే మాట్లాడారు. ఇక్కడ కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా మనం ఏం తగ్గకూడదు, అసలు తెలంగాణకు మేమే ప్రతినిధులం, మేమే గొంతు అనేది నిలబెట్టుకోవాలనేది వాళ్ళ ప్రయత్నం. నిజంగా ఇందులో ప్రజలేం భావిస్తున్నారు ఎన్నికల తర్వాత అన్నది లోక్సభ ఎన్నికల్లో తేలుతుంది. ఒక బలమైన అభిప్రాయం ఏమంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంచెం ఎరకపట్టు పడుతుందేమో, కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ జరుగుతుందేమో అనే అభిప్రాయం బలంగా ఉంది. బీజేపీకి కనుక లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం అనుకూల ఫలితాలు వచ్చినా, అలాగే తెలంగాణలో సీట్లు కొంచెం ఎక్కువ వచ్చినా, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడం మీద దృష్టి పెడతారు. ఎక్కడా వాళ్ళు ప్రతిపక్ష ప్రభుత్వాలను బతకనేరు. గతంలో మధ్యప్రదేశ్లో చేసింది, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో బీహార్లో చేసింది కాంగ్రెస్ కాకపోయినా మిశ్రమ ప్రభుత్వాలు, కర్ణాటకలో అన్ని చూసాం కదా మనం, అలాంటివే ఇక్కడ కూడా జరుగుతాయి అనేది ఒకటైతే బీజేపీ కూలుస్తుంది అనే అనుమానం చాలామందికి ఉంది. కూల్చడం సాధ్యమా, ప్రజల దాన్ని ఆమోదిస్తారా అది తర్వాత ప్రశ్న. అంత సులభంగా తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా ఆమోదించారు. కానీ బీజేపీ లక్షణం అది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కూలుస్తుంది అని కాదు, రేవంత్ రెడ్డి చేస్తారని వాళ్ళు చెప్తారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ కూలుస్తుంది మీరు జాతకూడని అంటారు. మొత్తం మీద ఒక నెలన్నర కూడా కాకముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేత గురించిన డైలాగులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. దీనికి దాడిగా ఆయన మళ్ళీ బీఆర్ఎస్ మీద పడుతున్నారు. ఈ మాటల యుద్ధాలు
పరస్పరం ఒక అసహనం పెరిగిపోతూ ఉన్న పరిస్థితి మటుకు మనం తెలంగాణలో చూస్తున్నాం. లండన్లో చేసిన కామెంట్స్ అనేవి దానికి క్లైమాక్స్ అని మనం అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా దీన్ని కొనసాగింపు కంటిన్యూషన్ ఎలా ఉంటుంది, అలాగే బీఆర్ఎస్ కూడా కేసీఆర్ బయటకు వచ్చి మళ్ళీ పర్యటనలు మాటలు ఇవన్నీ మొదలు పెట్టేసరికి రంగం సిద్ధం చేయాలన్న వ్యూహం వాళ్ళకు కూడా ఉండొచ్చు. సో రాబోయే రోజుల్లో మనం తెలంగాణను చాలా హాట్ తెలంగాణను చూడడం అనివార్యం కావచ్చు.